ఎంసెట్ 2 లీకేజ్ కేసులో ఇద్దరు నిందితులు విష్ణువర్ధన్, తిరుమల రావును చంచల్ కూడా జైలుకు తరలించారు పోలీసులు. వారిద్దరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న రాత్రి చంచల్ కూడాకు తీసుకుని వెళ్లారు పోలీసులు. అయితే అప్పటికే సమయం ముగిసిపోవడంతో జైలు అధికారులు నిరాకరించారు. దీంతో రాత్రి స్టేషన్ లోనే ఉంచిన పోలీసులు ఉదయాన్నే జైలుకు తరలించారు. పూర్తి డీటెయిల్స్ ని మనకి రాధాకృష్ణ అందిస్తారు. రాధా చెప్పండి, ఇద్దరు నిందితుల్ని ఇప్పుడు జైలుకు తీసుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మమత, నిన్న MCET 2 పేపర్ 2 లీకేజ్ సంఘటన కేసుకు సంబంధించిన దాంట్లో ఇద్దరిని హైదరాబాద్ కు చెందిన బ్రోకర్లు విష్ణువర్ధన్ తో పాటు తిరుమలను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి 8 మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ఇద్దరిని కూడా చిచ్చలు కూడా జైలుకు తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే అర్ధరాత్రి దాటడంతో జైలు అధికారులు వారిద్దరిని కూడా లోపలికి అనుమతించలేదు. దీంతో సిఐడి ఆ ఇద్దరిని కూడా తిరిగి మాస్టర్ ట్యాంక్ లోని సిఐడి కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆ తిరుమలతో పాటు విష్ణువర్ధన్ తీసుకొని నేరుగా చిచ్చలు కూడా జైలుకు వెళ్లడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా వీళ్ళిద్దరి పైన 429, 406, 408 రెడ్ బిట్ 120B ఐపీసీ సెక్షన్లతో పాటు ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ వీళ్ళిద్దరిని విచారణలో పేపర్ లీకేజ్ చేసినట్లు చాలా స్పష్టంగా కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అలాగే విద్యార్థుల సమక్షంలో వాళ్ళని విచారించడం జరిగింది. వీళ్ళిద్దరు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారన్న కోణంలో పూర్తిస్థాయిలు వారి నుండి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజగోపాల్ ప్రస్తుతం సిఐడి అదుపులో ఉన్నప్పటికీ అతన్ని అరెస్టును మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. ఎందుకంటే కేసు దర్యాప్తు ఇంకా కొనసాగనుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి అతని అరెస్టు మాత్రం ధృవీకరించట్లేదు. మరోవైపు వీళ్ళిద్దరు మాత్రం కొద్దిసేపటి క్రితమే మాస్టర్ ట్యాంక్ లోని సిఐడి కార్యాలయం నుండి చెంచల్ కూడా జైలుకు తరలించారు అధికారులు. అలాగే ఇవాళ సిఐడి దీనికి సంబంధించిన రిపోర్టును కూడా ప్రభుత్వానికి ఇవ్వనుంది. మమత, అయితే రాధాకృష్ణ, వీరు ముగ్గురు మాత్రమేనా నిందితులుగా పేర్కొన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు? చైన్ లింక్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది, ఇంకా ఎంత మంది దీనిలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు? మమత, ప్రధానంగా ఇందులో ఈ కేసులో ప్రధానంగా పేపర్ 2 లీకేజ్ చేసిన నిందితుడు నౌషద్, ఇతను ముంబైకి చెందినవాడు. ఇతను ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ లో అతను ఉద్యోగంలో చేరి ఆ తర్వాత పేపర్ ను లీకేజ్ చేయడం జరిగింది. ఇతను అసలు ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ లో ఏ విధంగా జాయిన్ అయ్యాడు, అలాగే పేపర్ ను ఏ విధంగా లీకేజ్ చేసి రాజగోపాల్ కి పేపర్ ను అందించాడన్న దానిపై ప్రస్తుతం సిఐడి విచారిస్తుంది. అలాగే నౌషద్ ని కూడా బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నప్పటికీ ఇంకా దానికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారులు ధృవీకరించట్లేదు. అలాగే మరో వ్యక్తి గుడ్డు కూడా ఉన్నాడు. వీడు ఈ గుడ్డు అనే వ్యక్తి ఈ విద్యార్థులని తీసుకువెళ్లి అక్కడ ట్రైనింగ్ ఇచ్చినట్టు, ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో వదిలినట్టు సిఐడి అధికారులు ఆ సమాచారం కూడా సేకరించారు. కాబట్టి అతన్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఇప్పటికే ఇద్దరు బ్రోకర్లు అరెస్ట్ కావడం జరిగింది. ఇటు తిరుమల విష్ణు, అలాగే రాజగోపాల్ ప్రస్తుతం అదుపులో ఉన్నారు. కాబట్టి ఇంకా అరెస్టులు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. అసలు వీరి వెనకాల ఎవరున్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులు సుమారు ఒక్కొక్క విద్యార్థికి 50 లక్షల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కోణంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం యోచిస్తుంది. రైట్ రాధా, థ్యాంక్ యూ. Thank you.